హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. అమీర్ ఖాన్ గారు లాల్ సింగ్ చెడ్డా సినిమా తరువాత పూర్తిగా మారిపోయారు. అంతకుముందు ఆయన ఒక సూపర్ స్టార్. ఆయన ఏం చేసినా సరే అదొక సంచలనం. ఆయన సినిమాకి భారతదేశంలోనే కాదు చైనాలో కూడా కోట్ల రూపాయలు కురుస్తాయి. అటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఇప్పుడు లాల్ సింగ్ చెడ్డా సినిమా తరువాత మన ట్విట్టర్లో జస్ట్ హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా అని చెప్పేసి ఒక చిన్న ఒక ట్విట్టర్ ట్రెండ్ వల్ల అమీర్ ఖాన్ ఏమైపోయాడు, అడ్రస్ లేకుండా పోయాడు. అలా అడ్రస్ లేకుండా పోవడమే కాదు, ఏమైపోయాడు చివరికి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇతని సినిమా తమ థియేటర్లో వేసుకొని సర్వనాశనం అయిపోయి తమ డబ్బంతా పోగొట్టుకొని మా డబ్బులు మాకు ఇచ్చేయి అని చెప్పేసి ఇతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, ఇతని ఆందోళన చేస్తున్నారు, ఇతన్ని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఇంకా తప్పదు ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని ఇతను కూడా ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దరిదాపు 100 కోట్ల పైన సినిమాకి ఖర్చు అయినట్టుంది, కానీ వచ్చింది మాత్రం మొత్తం ఇంటర్నేషనల్గా అటు ఓవర్సీస్ మార్కెట్ భారతదేశంలో మార్కెట్ అంతా చూస్తే గట్టిగా ట్యాక్సులు అన్నీ కడితే 50 కోట్లు రాలేదు. ఇతనికేమో ఆ వేకం వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు సినిమాకి, కానీ డిస్ట్రిబ్యూటర్లే చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లకి మళ్ళీ వేకం 18 వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి అంతా నష్టపోయారు. ఇక ఇటువంటి సిచ్యువేషన్లో డిస్ట్రిబ్యూటర్లు మా డబ్బు మాకు ఇచ్చేయమంటూ తిరుగుతూ ఉంటే ఎంతో కొంత ఇవ్వడానికి ఇతను కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఆల్రెడీ అంతకుముందు తీసిన సినిమాతో అట్టర్ ఫ్లాప్కి గురయ్యి ఇక ఇతను ఫైనల్గా ఒక నిర్ణయం తీసేసుకున్నట్టున్నాడు. అదేంటంటే ఇంకా మనం సినిమాలు చేయకూడదు, బాలీవుడ్లో హిందువులు మన సినిమాలు చూడరు, ఇంకా మన సూపర్ స్టార్ పేర్లు ఇవన్నీ కూడా ఒక గతించిపోయిన కథ మాత్రమే, ఒక అందమైన కళ మాత్రమే, ఇంకా ఎవరూ కూడా మన ఖాన్లను నమ్మి మన సినిమాలు చూడరని ఇతను ముందుగానే గ్రహించేసి ఇక మనం బాలీవుడ్ నుంచి రిటైర్ అయిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు ఏమిటి దాని కథా కమామిష అంతా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది చూడండి, యాక్టర్ అమీర్ ఖాన్ హ్యాడ్ క్విట్ బాలీవుడ్ బట్ ఫ్యామిలీ కన్విన్స్డ్ హిమ్ టు రిటర్న్. ఇది లాల్ సింగ్ చెడ్డా సినిమాకి ముందుగానే ఈ న్యూస్ అనేది పబ్లిష్ అయింది మార్చి 28. ఈ లాల్ సింగ్ చెడ్డా సినిమాకి ముందే ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడండి, ఇంక సినిమాలు చేయడం మానేయాలి అని. ఇతను చెప్పే కాకమ్మ కథ ఏమిటంటే అతను సినిమాలు మానేయాలనేది దానికి అతను తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటంటే అతను తన కుటుంబంతో గడపలేకపోతున్నాడంటే ఎక్కువ సమయం, అందుకని నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇతను 2-3 సంవత్సరాలకి ఒక సినిమా తీస్తాడు. ఒక సినిమా తీయడానికి ఎంత టైం పడుతుందండి? అందులో ఇతను తీసే తొక్కలో సినిమాలకి దాంట్లో పెద్ద యాక్షన్ ఉండదు, పెద్ద సెట్లు ఉండవు, ఏమీ ఉండవు. హిందూ దేవుళ్ళు అవమానించడం తప్పితే ఈ తొక్కల్లో సినిమాలకంటే ఈయనంటే రాత్రి పగులు పనిచేస్తున్నాడంట, కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాడంట. అది కూడా 2-3 సంవత్సరాలకి ఒక సినిమా. ఇతని సినిమా లాస్ట్ సినిమా 4 ఏళ్ల క్రితం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త సినిమా వచ్చింది. ఈ సినిమాకి గట్టిగా 100 కోట్లు అయిందని చెప్తుంది, దాంట్లో 50 కోట్లు వీడియో మింగుంటాడు. ఇంకా మిగతా పెద్ద గ్రాఫిక్స్ లేవు, ఫైట్లు లేవు, ఏమీ లేవు. దేవుళ్ళని అవమానించడం, ఆర్మీని అవమానించడం తప్ప ఏమీ లేదు ఆ సినిమాల్లో. ఇటువంటి సినిమాలు చేసేదానికంటే ఆయనకి టైం అంతా సరిపోతుందంట, అందుకని ఫ్యామిలీతో గడపలేకపోతున్నానని బాలీవుడ్లో నుంచి రిటైర్ అవుదాం అనుకున్నానని ఒక మంచి కట్టు కథ చెప్పాడు. మళ్ళీ అలా రిటైర్ అయిపోదామంటే వాళ్ళ అమ్మాయి ఇంకా ఆయన కూతురు మరియు ఆయన భార్య కిరణ్ రావు ఇద్దరూ కూడా వద్దు వద్దు అని మళ్ళీ సినిమాలు చేసేటట్టుగా ఒప్పించారంట. ఈడు చేసే పెద్ద పోటుగాడు, ఈడు ఒక పెద్ద పోటుగాడు, మళ్ళీ ఈ పోటుగాడికి వెనకాల ఫ్యామిలీ సపోర్టు, వీడు చేసే ఈ దేశద్రోహ సినిమాలకి. ఇంకా భవిష్యత్తులో వీడు చెప్పినటువంటి కట్టుకథలు ఎవరు నమ్మరు. ఆల్రెడీ గతంలో వచ్చిన సినిమా దెబ్బకి ఎవరు వీడి సినిమా ప్రొడ్యూస్ చేసే దానికి ముందుకు రాలేదు, అందుకని రిస్క్ చేసి లాల్ సింగ్ చెడ్డా సినిమా ఇది సొంత ప్రొడక్షన్లో నిర్మించాడు. దీంట్లో ఇంకా బాగా ఎప్పుడైతే బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా ట్రెండ్ అందుకుందో అప్పుడే వీడికి భయం వేసి ఇంకా నేను సినిమాలు చేయనని చెప్పి అది ఆ ట్రెండ్ చూసి అప్పుడే అన్నాడు ఒక మాట నోరుజారి. కానీ ఇప్పుడు అది నిజమైపోయింది. ఇప్పుడు ఈ బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్తో
వీడికి మంచి దెబ్బ తగిలింది ఆల్రెడీ. ఇంకా భవిష్యత్తులో వీడి సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రారు, వీడిని తీసుకోవడానికి డైరెక్టర్లు ముందుకు రారు, అటువంటి రోజులు వీడికి వచ్చేసాయి. కాబట్టి వాడు ఇంకొక 4 రోజులు ఆగితే తన నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకొని తన కుటుంబాన్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. అయ్యా నువ్వు ఈ సినిమాలు తీయొద్దు, హిందువుల దెబ్బకి మన సినిమాలు ఎవరు చూడడం లేదు, ఎందుకు ఉన్న డబ్బులని పోగొడతావు, ఇంకా నువ్వు రిటైర్ అయిపో అని వాళ్ళ కుటుంబం వాళ్ళే మన అమీర్ ఖాన్ గారిని, వాళ్ళ కూతురు మరియు వాళ్ళ భార్య అంటే ఎక్స్ వైఫ్, ఇద్దరు పిల్లలు వీడికి, ఇద్దరు పిల్లలు హిందువులే, వీడొక జిహాది, మరి ఏమి, ఒక అంత మతం మీద అంత అభిమానం ఉన్నటువంటి వ్యక్తి తమ యొక్క మతంలోని స్త్రీలను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, విగ్రహాలను పూజించే ఈ హిందువుల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, వీడికి మన దేవుళ్ళన్నా మన సంస్కృతి అన్నా పేకల దాకా విషం నిండు ఉంటుంది. వాడు సినిమాల్లోనే ఇంత ద్వేషం చూపిస్తున్నాడంటే ఇంకా నిజ జీవితంలో ఎంత ద్వేషం చూపిస్తాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఇలా ఇంత ద్వేషం చూపిస్తున్నటువంటి ఈ అమీర్ ఖాన్ ఇద్దరు హిందువుల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఒకరి తర్వాత ఒకరికి విడాకులు ఇచ్చి సరే పెళ్లి చేసుకున్నాడు, సరే ఆ పుట్టిన పిల్లలకి ఖాన్లు అని పేరు పెట్టాడు, అన్ని ఇస్లామిక్ పేర్లు పెట్టాడు, అంటే ఆ ఇద్దరు హిందువుల వల్ల వచ్చిన సంతానం అంతా కూడా ముస్లింలుగా మారిపోయినట్టేగా, వాళ్ళ కనీసం ఒక్కరికైనా హిందూ పేర్లు పెట్టి ఒక్కరినైనా సరే హిందువుగా పెంచవచ్చు కదా, అలా చేయలేదు. మొత్తం అందరినీ కూడా ఆ దేశద్రోహ మతంలోనే కలిపేశాడు. అలా చేసిన తరువాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇతను ఏదో ఇతను ప్రేక్షకుల వల్ల ఇతను బతుకుతున్నట్టు లేడు, అతని వల్ల ప్రేక్షకులు బతుకుతున్నట్టుగా ఇంకా నేను రిటైర్మెంట్ అయిపోతాలే అని ఆయన ఒక స్కిట్ వేయడము, మళ్ళీ ఫ్యామిలీ వద్దనడం, ఇదంతా కూడా ఒక కట్టు కథ. అసలు కథ నేను చెప్పింది ఆల్రెడీ, గత సినిమాతో బాగా చావు దెబ్బతిన్నాడు. ఇంకా ఈ లాల్ సింగ్ చెడ్డా పాయ్ కట్ 2 మొదలవగానే అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు వద్దన్నటువంటి ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ చేసి అఫీషియల్గా చాలా తొందరలో మళ్ళీ నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను, ఇక పర్మనెంట్గా బాలీవుడ్ నుంచి రిటైర్ అయిపోతున్నాను అతనే ప్రకటించబోతున్నాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ప్రకటిస్తే అతనికే గౌరవం, ప్రకటించకుండా అతను కనుక మొండిగా ఇంకొక సినిమా తీస్తే అతని పరిస్థితి రేపు ఇదేను, ఆ సినిమా ఎవరు కొనరు, వాడే డబ్బులు పెట్టి ఆ సినిమా తీసుకోవాలి, వాడే డబ్బులు పెట్టి థియేటర్లో రిలీజ్ చేసుకోవాలి, అతనే డబ్బులు పెట్టి వెళ్ళి ఆ సినిమాను చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది హిందువులు అనేవాళ్ళు ఆత్మాభిమానాన్ని ప్రదర్శించబట్టి. కాబట్టి హిందువులు ఇలాగే హిందూ ద్రోహులకి దేశ ద్రోహులకి బుద్ధి చెప్తూ ఉంటే మన దేశం పట్ల, మన హిందూ సమాజం పట్ల మనకే కాదు అవతల వాళ్ళకు కూడా, అన్యమతస్థులకు కూడా మనం అంటే ఒక గౌరవం ఉంటుంది. ఎప్పుడు గౌరవం ఉంటుంది? మన యూనిటీగా ఉన్నప్పుడు. మనం మనపై ఎవరైనా కామెంట్ చేస్తే వాడికి తరతరాలు గుర్తుండిపోయి దెబ్బ కొట్టినప్పుడు, ఇప్పుడు అలా దెబ్బ కొట్టాం కాబట్టి అవతల వాళ్ళు కూడా ఆ హిందువుల జోలికి పోకూడదు, వాళ్ళు యూనిటీగా ఉంటారు అనేటువంటి ఒక గౌరవం అనేది వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కొంత, ఇంకా భవిష్యత్తులో వస్తుంది. బయట ఉండే దేశాలు హాలీవుడ్ వాళ్ళు కూడా భయపడతారు, ఎప్పుడు కూడా ఇంకా హిందూ దేవుడిని అవమానించే ప్రయత్నం చేయరు, వాళ్ళైతే చేయలేదు పెద్దగా, ఇప్పటి వరకు చేయరు కూడా. అలా హిందూ సమాజం అనేది పెద్దది, జనాభా ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళతో వ్యాపారం చేయాలంటే వాళ్ళని అవమానిస్తే ఎలా వ్యాపారం చేస్తారు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇతనికి మంచి దెబ్బ తగిలింది, తొందరలో ఇతను రిటైర్ అయిపోతున్నాడు. ఈ బాయ్కాట్ లాల్ సింగ్ చెడ్డా బాయ్కాట్ అమీర్ ఖాన్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి హిందువు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఇలాగే మీ యొక్క సపోర్ట్ని కొనసాగించండి. హరి ఓం.